ఇదొక చాలా ఇబ్బందికరంగా ఉంది మాట్లాడడానికి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎందుకంటే ఒక రకమైనటువంటి బాధను దిగమింగుకుంటున్నారు ఎదుగు వచ్చిన కొడుకు కళ్ళ ముందే చనిపోతే ఆ బాధ వర్ణించలేనిదిగా కూడా చెప్తున్నారు వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలంటే ఈ విధంగా అకృత్యాలకు పాల్పడినటువంటి వాడిని వెంటనే తీయాలంటూ కూడా ఆయన తండ్రి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ ఒక కుటుంబానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని కోల్పోతే అది మనసులో కా బాధను కూడా చాలా అంటే ఆ కుటుంబ పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయని మన దగ్గర కొంతమంది ఈ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళంతా బంధువులు కూడా ఉన్నారు ఇక్కడ వాళ్ళతో కూడా మాట్లాడదాం సార్ చెప్పండి సార్ ఇప్పుడు ఏం జరుగుతుంది ఈ కుటుంబానికి సంబంధించి ఒక మంచి కుటుంబం అంతా కూడా ఈరోజు ఈ విధంగా బాధపడుతుంది సార్ దీనికి సంబంధించి ఈ మా చెల్లెలు మా అల్లుడు వాళ్ళు చాలా మీద కుటుంబం నుండి కష్టపడి మంచి చదువుకొని ఇంటెలిజెన్స్ ఇలాంటి వాళ్ళను ఆ మూర్ఖుడు ఈ మధ్యన గెట్ టుగెదర్ అయ్యిందంట పోయిన సంవత్సరం అప్పుడు ఫోన్ నెంబర్ తీసుకొని ఈ మధ్యన వేధించడం స్టార్ట్ చేసిండంట ఆ అమ్మాయి ఆ ఫోన్లను చూసి మొత్తం బ్లాక్ లిస్ట్లో పెడితే ఆ ఫోన్ లేపకపోయే వరకు వాడు ఇంటి అడ్రస్ కనుక్కొని ఇంటికి వచ్చి పాల్పడ్డాడు ఈ ఆ చింటు కూడా పృథ్వీ కూడా చాలా అమాయకుడు ఇద్దరి మధ్యన ఘర్షణ అవుతుందేమని డైరెక్ట్ వెళ్ళిండు అతను వాడు ప్లాన్గా వచ్చింది అతనికి తెలియదు డైరెక్ట్ రాగానే ఆ చాకు తీసుకొని డైరెక్ట్ ఇతనికి పొడవడం జరిగిందంట ఆ పక్క ఆమె వచ్చి వెళ్తూ వెళ్తూ డోరే పెట్టి వెళ్ళాడంట బయటి బయట నుండి నన్ను ఎవరో వచ్చి ఇట్లా పొడుస్తున్నారా ఆంటీ అని చెప్పిండు ఆమె కూడా డోర్ తీసి మళ్ళీ డోర్ చుట్టుపక్కల చుట్టుపక్కలైన వాళ్ళని పిలిపించి ఆమెకు సంఘకి ఏం చేసినా కానీ నువ్వు ఇక్కడికి వెళ్ళి బతికి వెళ్ళలేవు అని చెప్పేయడం మూలాన ఆ డోర్ తనడం ఆపేసి లేకుంటే ఆమెను కూడా చంపడానికి ప్రయత్నం చే ఆమె లోపలికి వెళ్ళి వేరే రూమ్లో డోర్ వేసుకుంది ఆ డోరు తంతున్నాడు అతను ఆమెకు కూడా గాయాలైనా లోపలికెళ్ళి ఆమె డోర్ పెట్టుకుంది తర్వాత ఈ ఏమేం చేసి బయట నుండి వాళ్ళకు కేకలు వేసి అందరిని పిలిచి నువ్వు ఏం జరిగినా నువ్వు ఇక్కడికి వెళ్ళి బతికి వెళ్ళలేవు అంటే ఆడు విరమించుకున్నాడు విరమించుకున్న తర్వాత ఈ చింటూ వస్తేప్పుడు ఆ పక్క ఆంటీకి చెప్పే వచ్చాడు కిందకి వచ్చే వరకు ఆయన స్ప్రో కోల్పోయిండు ఆడ పడిపోతే అందరూ వీడియోలు తీసుకుంటే చూసిరు కానీ అందరు భయపడి ఎవరు దగ్గరికి వెళ్ళి తీసుకో లేటు కావడం మూలన పక్కనే కామినేని ఉంది లేటుగా ఆడడం మూలన అది జరిగి చనిపోయిందని మేము భావిస్తున్నాం